యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి తెలంగాణ రాష్ట్రంలో ఎంపీ ఎలక్షన్స్ వేళ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అయితే సంచలనం రేకిస్తుందని చెప్పుకోవచ్చు మనతో పాటుగా బిఆర్ఎస్ నాయకులు మన్నె ఉన్నారు సార్ నమస్తే ఫోన్ ట్యాంకింగ్ విషయంలో మీరు కొద్దిసేపటి కిందట కొన్ని కామెంట్ చేయడం జరిగింది మీరు ఎలాంటి విషయంలో ముందుకు పోదవలుచుకున్నారు మీరు మీరు చెప్పినట్టుగా మన్మోహన్ సింగ్ కానివ్వండి ఇక్కడ రాహుల్ గాంధీ చేసినటువంటి కామెంట్స్ కానివ్వండి ఇక్కడ సీఎం చేస్తున్నటువంటి కామెంట్స్ పైన ఎలా ముందుకు పోదలుచుకుంది బీఆర్ఎస్ పార్టీ అంటే ఒకటండి పోలీస్ డిపార్ట్మెంట్ చేసే పని హోమ్ మినిస్ట్రీ డిపార్ట్మెంట్ చేసే పని దాన్ని వాళ్ళ వాళ్ళ పనిని అంటే జాతీయ భద్రత కానివ్వండి రాష్ట్ర అంశాలు కానివ్వండి కౌంటర్ టెరరిజం కానివ్వండి ఇంటర్నల్ ఇష్యూస్ కానివ్వండి ఇవన్నీ ఎన్నో ఉంటాయి కానీ దాన్ని అడ్డం పెట్టుకొని ఇవాళ కేసీఆర్ గారి మీద బురద జల్లాలి కొందరిని పోలీస్ అధికారులను జైలు వేసేసి రోజు ఒక కథనం నడిపించాలి ఎట్లా గత ప్రభుత్వాన్ని మళ్ళా కోలుకొనివ్వకుండా ప్రజల అంశాలను పక్కన పెడుతూ ఎట్లా డైవర్ట్ చేస్తూ ఉండాలి అని రకరకాల కథనాలు పది లక్షల అంట ఏదో సాఫ్ట్వేర్లు అంట ఎక్విప్మెంట్లు అంట ఇవన్నీ నడిపిస్తున్నారు ఇవాళ ప్రజల్లో ఎలాంటి భయాందోళన చేపిస్తున్నారంటే అరే ఫోన్ టాపింగ్ చేసిరట కేసీఆర్ గారు ఫస్ట్ టైం ఏదో జరిగిందంట అనేది అయితే మేము అనేది ఏంటంటే ఫస్ట్ టైం కాదు ఇవ్వండి ఈ వీళ్ళు వేసే ఆరోపణ పది లక్షల అసలు ఇది ఎట్లా సాధ్యమవుతుంది పది లక్షల కోసము అన్ని ఫోన్లు వినడానికి అంత యంత్రాంగం ఉన్నదా ఎంత మంది ఎంప్లాయీ అయి ఉన్నారా ఆ వ్యవస్థ ఎక్కడున్నది అట్లాంటి ఆఫీసులు ఎక్కడున్నాయి రెండు వందల రేడియస్లో ఉన్నాయి ఇప్పుడు మీ దగ్గర ఫోన్ ట్యాపింగ్ చేయాలంటే మీ తొలి వెలుగు ఆఫీస్ పక్కనే పెట్టుకోవాలి టూ హండ్రెడ్ మీటర్స్లో అంటే అట్లా తొలి వెలుగు అట్లా ఎన్ని వెలుగులు ఎన్ని ఛానళ్ళు ఉన్నాయి అంతమంది అన్ని ఆఫీసులు తీసుకున్నామా అట్లా పది లక్షల ఆఫీసులు తీసుకున్నామా పది లక్షల మనుషులను అక్కడ పెట్టినామా ఎక్కడ ఉన్నాయి మరి సీజ్ చేయాలి కదా మీరు ఆ ఆఫీసులను పోయి అన్నిటిని సీజ్ చేయాలి ఆ పది లక్షల ఆఫీసులను సీజ్ చేయాలి మరి అది అంటే ఉట్టిగా ఏదో అనేయాలి అని గతంలో ఉన్న అధికారులు గతంలో వాళ్ళ మీద ఆరోపణలు ఉండే వాళ్ళు ఇవాళ మీ ప్రభుత్వంలో పదవుల్లో ఉన్నారు శివధర్ రెడ్డి గారు ఇవాళ పదవిలో ఉన్నారు మహేందర్ రెడ్డి గారు పదవిలో ఉన్నారు ఎందుకు గప్పచుకున్నారు మరి వాళ్ళని పెట్టండి వాళ్ళ కేసులో తప్పో ఒప్పో వాళ్ళు కూడా చెప్తారు జరిగిందా జరగలేదా వాళ్ళ స్టేట్మెంట్ కూడా ఉంటుంది మేము మెల్లమెల్లగా అధికారుల మీద కూడా చర్యలు తీసుకుంటున్నాము ఇప్పుడు ప్రణీత్ రావు లాంటి వాళ్ళను కొంతమందిని తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నాం అనేటువంటి మాట చెప్తున్నారు అలాగే అమెరికాకు పోయినటువంటి అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ విషయంలో కూడా మాట్లాడుతూ వస్తున్నారు అంటే అందరిని ఎవరిని వదిలిపెట్టమనేటువంటి మాట ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం చెప్తుంది భయ చేయండి తప్పకుండా విచారణ చేయండి అయితే ఇద్దరు కానిస్టేబుల్లను కూడా గుంజిరట పాపం మేము అనేది ఏంటంటే మరి డీజీపీగా బిగ్ బాస్ పోలీస్ బాస్ మహేందర్ రెడ్డి గారి పేరు ఎందుకు లేదు అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ ఫస్ట్ ఓటుకు నోటు కేసు ఇవన్నీ అయినప్పుడు శివధర్ రెడ్డి గారు ఉన్నారు కదా మరి వారి పేరు ఎందుకు లేదు ఇంకోటి ఫోన్ ట్యాపింగ్ చేయాలంటే అఫీషియల్గా చట్టం ఏం చెప్తుంది అంటే సంతకం హోమ్ సెక్రటరీది ఉండాలి ఇప్పుడు డీజీపీ గారు మరి వారెందుకు మాట్లాడతలేరు ఈ ముగ్గురు కీలక నాయకులు ఎందుకు మాట్లాడుతులేరు మీరెవరో డీఎస్పీలను ఏసీపీలను వాళ్ళు అని పట్టుకుంటే కాదు కదా ఇంకోటి ఏంటంటే ఇగోండి ప్రధానమంత్రి హోదాలో ఉండి మన్మోహన్ సింగ్ గారే ఫోన్ ట్యాపింగ్ అవసరము దేశభద్రత కోసం అవసరం వ్యాపారవేత్తలు భయపడవద్దు ఇది జరుగుతున్నది అని ఒప్పుకున్నది మన్మోహన్ సింగ్ గారే కదా ఇలా రాహుల్ గాంధీ గారు వచ్చి అయ్యో మొదటిసారి ఈ దేశంలోనే జరిగిన వింత ఒకటి ఈ తెలంగాణ రాష్ట్రంలో జరిగింది ఫోన్ ట్యాపింగ్ చేసిర్రు ఇంత పెద్ద నీరమా ఉరిదీయండి కేసీఆర్ గారిని అనే విధంగా మాట్లాడితే మరి వీళ్ళతో మొదలు పెట్టండి మన్మోహన్ సింగ్ గారు కూడా ఒక రూమ్ ఏర్పాటు చేయండి కేసీఆర్ గారితో పాటు సో మేము అనేది ఏంటంటే ఉట్టి రాజకీయాల కోసం పరిపాలనను ఇవాళ అడ్డం పెట్టుకొని వాళ్ళు ప్రభుత్వంలో వచ్చారు కాబట్టి ఏది మాట్లాడితే అది అయిపోతుంది ఏ ప్రచారం చేసినా అయిపోతుంది అనే విధంగా ఇవాళ ప్రభుత్వం చేస్తున్నది కాబట్టి దాన్ని ఎదుర్కొంటాం ఖచ్చితంగా కంటోన్మెంట్కి సంబంధించినటువంటి విషయంలో కేసీఆర్తో నిన్న మీటింగ్ ఏర్పాటు చేయడం మీ మీరు మీరు దాని మీతో పాటుగా చాలామంది లీడర్లు అయితే పాల్గొన్నారు మీరు కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు దాదాపుగా ఇప్పుడు కాదు పదిహేను నుంచి వెళ్ళి మీరు ఆ మూడు నాలుగు దశవాలుగా ఆలోచిస్తూనే వస్తున్నారు ఇప్పుడు అక్కడ పరిస్థితి ఎలా ఉంది మీ వైపుగా బీఆర్ఎస్ నాయకత్వం ఆలోచిస్తుందా అన్ని కన్సిడరేషన్స్ చేసిరు అందరినీ కలిసిర్రు అన్ని కన్సల్టేషన్స్ తీసుకున్నారు మా పార్టీలో ఏంటంటే ప్రతి నియోజకవర్గంలో ఇద్దరు ముగ్గురు నాయకులు ఉన్నారు ఒక్కళ్ళు కాదు ఒక్కళ్ళు ఉంటే ఒకళ్ళు వైపే చూస్తారు ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యే స్థాయి ఉన్న నాయకులు ఉన్నారు ఎమ్మెల్యే అర్హత ఉన్న నాయకులు ఉన్నారు కొందరు ఉద్యమకారులు ఉన్నారు కొందరు బా యూనో రాజకీయ కుటుంబాలు ఉన్నాయి అన్నీ అన్నీ కన్సల్ట్ చేసుకొని రేపు ఉదయం ఒక నిర్ణయానికి అంటే నేను అందరిది కూడా విన్నరు అందరు చెప్పినవి కూడా విన్నరు మేమేమన్నామంటే మమ్మల్ని సూటిగా అడిగింది ఏమంటారు మీరు అని అంటే మీ నిర్ణయమే ఫైనల్ మేము దాన్ని ఖచ్చితంగా ఒప్పుకుంటాం పార్టీ ఏ పార్టీ అయినా కూడా పార్టీ ప్రెసిడెంట్స్ డెసిషన్ బాసెస్ డెసిషన్ ఇస్ ఫైనల్ సో ఖచ్చితంగా మేము దానికి కట్టుబడి ఉంటాం పార్టీకి కంటిన్యూగా పని ఉంటాం దానికి ఉదాహరణ ఇవాళ ఇప్పుడు కంటోన్మెంట్ ఎపిసోడ్ నిన్నటికి అయిపోయిందిగా ఇక నిర్ణయించుకోవాల్సింది ప్రజలు ప్రచారం అయితే బీజేపీ పార్టీ మన క్రిషాంక్ని ని సంప్రదించింది మీరు మా పార్టీలోకి రండి కంటోన్మెంట్ టికెట్ ఇస్తాం అనేటువంటి ఆఫర్ కూడా చేసింది అనేటువంటి మాట ఉంది నిజంగానే అలాంటివి జరిగిందా బీజేపీ పెద్దల నుంచి మీకు ఆఫర్ వచ్చిందా వాస్తవానికి ఏంటంటే ఇక అబద్ధం చెప్పొద్దు ఒక నియోజకవర్గంలో అభ్యర్థులు ఉన్నప్పుడు ఇతర పార్టీలు అందరూ కూడా అడుగుతుంటారు సున్నితంగా ఒక పెద్ద నాయకులు అడిగినరు నేను అదే సున్నితంగా థ్యాంక్ యూ మీరు నాకు ఆహ్వానం ఇచ్చినందుకు అండ్ ఇది మా నాయకులకు పెద్ద నాయకులకు కూడా మా అగ్రనాయకులకు కూడా చెప్పి మాట్లాడినాను నేను టెలిఫోన్లోనే జరిగింది ఇది ఎక్కడ కలిసి కూడా ఏదో హోటళ్లలో ఎక్కడ కూడా మీటింగ్లు కాలేదు ఫోన్ చేసిర్రు ఒక పెద్ద నాయకులు వారి పేరు చెప్పడం కరెక్ట్ ఉండదు ఫోన్ చేసిన రు నేను అదే ఫోన్ కాల్లో సున్నితంగా తిరస్కరించిన కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికలలో గద్దర్ కూతురికి వెన్నెలకైతే అవకాశం ఇచ్చింది కానీ ఇప్పుడు బీజేపీ పార్టీ నుంచి మళ్ళీ కాంగ్రెస్లోకి వచ్చినటువంటి గణేష్కి శ్రీ గణేష్కి అవకాశం ఇస్తూ మొన్నైతే వాళ్ళు సర్క్యులర్ రిలీజ్ చేసినటువంటి పరిస్థితి ఈ విషయాన్ని ఎట్లా చూస్తారు గద్దర్ విషయంలో కూడా చాలా కామెంట్స్ వస్తున్నాయి బీఆర్ఎస్ నాయకుల నుంచి అంటే ఒకటి నాకేమనిపిస్తుంది అంటే అది వాళ్ళ పార్టీ అంతర్గత విషయం ఇప్పుడు గద్దర్ గారి కుమార్తెనే బయటకు వచ్చి మాట్లాడితే కరెక్ట్ ఉంటుంది మేమందరం మాట్లాడితే కరెక్ట్ కాదు ఎందుకంటే మేము మాట్లాడిన తర్వాత రేపు గద్దర్ గారి కుమార్తెకు వాళ్ళ పార్టీ ఇంకేదైనా పదవి ఇచ్చో లేకుంటే కార్పొరేషన్ ఇచ్చో ఏదన్నా వచ్చి వారికి ఓకే ఉంటే జబ్ మియా మియాబీవీ రాజీతో క్యాకరేగా కాజీ అని ఒక సామెత ఉన్నది సో అది అది నాకు తెలిసి అది వాళ్ళ పార్టీ విషయం వాళ్ళ అభ్యర్థి విషయం ఖచ్చితంగా వాళ్ళ అభ్యర్థి ప్రచారంకి వచ్చినప్పుడు మా అభ్యర్థి కూడా మాట్లాడతారు మా పార్టీ చేసింది ఏంటిది కేసీఆర్ గారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు మేము హైదరాబాద్ విషయంలో ఏం చేసినామో ఇవన్నీ కూడా చెప్పి మేము పోట్లాడుతాం ఆయన కూతురు నివేదితకే మళ్ళీ అవకాశం ఇస్తారనేటువంటి ప్రచారం కూడా జరుగుతూ ఉంది క్రిషాంక్కి మళ్ళీ మొండించాయనటువంటి వాదన మీ మీ యొక్క అభిమానులు కొంతమంది బీఆర్ఎస్ నాయకుల నుంచి వస్తున్నటువంటి పరిస్థితి సోషల్ మీడియాలో కూడా చాలా సర్కులేట్ అవుతున్నాయి మీరు రాసినట్టుగా ఒక లెటర్ కూడా సర్కులేట్ అవుతుంది ఇంకా నేను చేసేది ఏం లేదు మీరు ఆలోచించకండి నేను బీఆర్ఎస్ కేటీఆర్ బాస్ వెంటనే ఉంటున్నటువంటి వాట మీరు రాసినట్టుగా ఒక సర్కులేట్ అవుతూ ఉంది నిజంగానే అట్లాంటి పరిస్థితి వస్తుందా నివేదితకే రాబోతుందా అంటే వాస్తవానికి నేను రెండు వేల తొమ్మిది నుంచి తెలంగాణ ఉద్యమం మొదలుపెట్టినని నేను అప్పటికి ఏ పార్టీలో లేను శిష్యుల్లో మనకు ఏకలవ్యుడు ఎక్కువ ఇంపార్టెంట్ అని అంటారు సో నేను ప్రత్యేకంగా ఏంటంటే అప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా ఉండి కేటీఆర్ గారు జాతీయ ఛానళ్లలో ఎలా మాట్లాడుతారు అని చూసి అది నేర్చుకుని నేను కూడా నేషనల్ మీడియాలో మాట్లాడుతుండే కేసీఆర్ గారు ఉద్యమ స్ఫూర్తితోనే వారు మొదలుపెట్టారు కాబట్టి అందరం వచ్చినాము ఆ ఉద్యమం చేసినాము సో అట్లాంటి స్పిరిట్ అనేది ఉండే ఆ మోటివేషన్ ఉండే ఇవాళ ఆ కుటుంబం వాస్తవానికి కేసీఆర్ గారు నన్ను చాలాసార్లు కూడా కూర్చోబెట్టి ఎందుకంటే బయట చాలామంది కూడా ప్రచారాలు చేస్తుంటారు వీళ్ళ పార్టీలో ఎవరికి అపాయింట్మెంట్లు దొరికాయి ఎక్స్వైజెడ్ దొరికాయి కానీ అది వాస్తవం కాదు పది పది రోజులు కూర్చోబెట్టి పొద్దున్న నుంచి రాత్రి వరకు కూర్చోబెట్టి రాజకీయ పాఠాలు కూడా నేర్పించారు కేసీఆర్ గారు పర్సనల్గా సో ఆ గ్రాటిట్యూడ్ అనేటు ఉంటుంది ఒక తమ్మున్లాగా కేటీఆర్ గారు చూస్తారు కాబట్టి రాజకీయంలో పదవులు ఆ ప్రాసెస్లో వస్తూ ఉంటాయి సామాన్యులకు ఇప్పుడు డబ్బులు లేని వాళ్ళకు ఈ దేశంలో ఇండియన్ పాలిటిక్స్ ఎట్లా నడుస్తుంది అయితే కుటుంబం ఉండాలి లేదు డబ్బులు ఉండాలి లేకుంటే కులం ఉండాలి ఆధిపత్య కులం ఒకటి ఉండాలి ఈ మూడు లేని వాళ్ళకి ఎవరైనా మెంటర్ ఉండాలి నాకు ఆ మెంటర్ దొరికిండు ఇవాళ కాకపోతే రేపు వస్తుంది పదవి ఏమున్నది ఫైనల్గా మీ ఇప్పుడు కంటోన్మెంట్ నియోజకవర్గం అనేది ముఖ్యమంత్రి ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఎంపీగా పనిచేసినటువంటి నియోజకవర్గంలో ఉంది ఎట్లా ఉండబోతుంది అక్కడ ఈటల రాయేందర్ కనబడుతూ ఉన్నారు రాగి లక్ష్మారెడ్డి మీ తరపు నుంచి కనబడుతూ ఉన్నారు అలాగే సునీత మహేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి కనబడుతూ ఉన్నారు ఎవరికి రాబోతుంది అనుకుంటున్నారు మల్కాజ్గిరి నేను అంటే ఏంటంటే పార్ల పార్లమెంట్ ఎలక్షన్స్ వేరుగా ఉంటాయి అసెంబ్లీ ఎలక్షన్స్ వేరుగా ఉంటాయి అసెంబ్లీ ఎలక్షన్స్ చాలా హైపర్ లోపల్గా ఉంటాయి అక్కడ లిటరలీ నాళాలు కానివ్వండి మేము చేసిన అభివృద్ధి కానివ్వండి పెన్షన్లు కానివ్వండి అక్కడ ఉన్న సమస్యలు అంటే డిఫెన్స్ ల్యాండ్స్ కానివ్వండి ఇవన్నీ కూడా ఉంటాయి సో నాకు తెలిసి అక్కడ పట్నం మహేందర్ రెడ్డి గారు లేకపోతే ఇంకెవరన్నా రేవంత్ రెడ్డి గారో ఈ అన్ని అంశాలు అక్కడ నడవాయి అక్కడ చాలా మైన్యూట్గా కింది స్థాయి వరకు ఎందుకంటే ఇంకోటి ఏంటంటే మేము మీరు అన్నట్టే ముగ్గురు నలుగురు నాయకులు పోటీగా ఉండే కాబట్టి అట్లా పార్టీ యాక్టివేటెడ్గా ఉండే ఆ పోటీలో పార్టీని చాలా ప్రతిష్టపరిచినాం కాబట్టి ఖచ్చితంగా మాకు పూర్తి నమ్మకం ఏంటంటే అక్కడ ఉన్న ప్రజలు మా మా వైపు ఉంటారని పూర్తి విశ్వాసం మాకున్నది మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది